అందరూ బాగున్నారా? మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయండి, జాగ్రత్తగా ఉండక తప్పదు. మరి ఎప్పుడు మన గురించి మనం కేర్ తీసుకోవడం అవసరమే, కానీ పర్టికులర్ గా సమ్మర్కి వచ్చేసి హెల్త్ గురించి కానీ స్కిన్ గురించి కానీ ఇంకొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం ఈరోజు నేను ఏం చూపిస్తున్నానంటే, ఇంట్లోనే చేసుకునే క్యారెట్ జెల్, నైట్ జెల్ అండి. ఈ క్యారెట్తో చాలా ఈజీగా ప్రతి ఒక్కళ్ళు చేసుకునేలాగా అండ్ వాడుకోవడానికి వీలుగా ఉండేలా ఈ సమ్మర్లో ఇది వాడితే స్కిన్కి చాలా చాలా మంచిది. దీన్ని ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ క్యారెట్ని నేను గ్రేట్ చేసుకుంటున్నాను. ఇది డైరెక్ట్ మిక్సీ చేసినా పర్వాలేదు, నేను ఎలా అయినా ముక్కలైనా కట్ చేయాలి కదా, దానికన్నా ఇలా గ్రేట్ చేసేస్తే జ్యూస్ బాగా వస్తుంది అని చెప్పేసి నేను ఇలా తురుముతున్నాను. క్యారెట్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల స్కిన్ కి చాలా మంచిదండి. బాగుందో క్యారెట్, చాలా ఫ్రెష్ గా ఉంది క్యారెట్, జ్యూస్ బాగా వస్తుంది అనుకున్నాను. నేను ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. దీన్ని మనం క్యారెట్ జ్యూస్ లా చేసుకోవాలండి. ఇది జ్యూస్ చేసుకోవడానికి ముందు ఇందులో ఒక 2-3 స్పూన్స్ రోజ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా మెత్తగా మిక్సీ చేసేసి తీసుకొస్తాను. ఇదిగో ఇలా మెత్తగా పేస్ట్ లా చేసేసాను. దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందాం. చాలా బాగా వస్తుంది జ్యూస్. క్యారెట్ చాలా ఫ్రెష్గా ఉందండి. ఎప్పుడైనా ఇలా ఫ్రెష్ క్యారెట్స్ ఉన్నప్పుడు చేసుకోండి, మనకి రిజల్ట్ ఇంకా ఎక్కువ బాగుంటుంది. ఒక్క క్యారెట్ అయితే, మీడియం సైజ్ ఒక్క క్యారెట్ అయితే సరిపోతుంది మీకు. ఈ జెల్ ఒక 20 డేస్ వస్తుంది మీకు అప్లై చేసుకోవడానికి. ఒక్క క్యారెట్తో చేసుకుంటే ఒక 20 డేస్ వస్తుంది. ఇప్పుడు ఇందులో విటమిన్ ఈ క్యాప్సిల్ వేసుకోవాలి. ఇవి మనకు మెడికల్ షాప్లో దొరుకుతుంది కదా, షీట్ 20 రూపీస్ అలా ఉంటుంది. ఒకటి లేదా ఎక్కువ క్వాంటిటీ చేస్తుంటే రెండు వేసుకోండి. నేనైతే కొద్దిగానే చేస్తున్నాను, ఒక క్యాప్సిల్ వేస్తున్నాను. దీన్ని ఇలా కట్ చేసి ఇలా వేసేసుకోవాలి. మెయిన్గా అయితే ఈ మూడే అండి, ఓన్లీ క్యారెట్ జ్యూసు, రోజ్ వాటర్తో చేసిన క్యారెట్ జ్యూసు అండ్ అలోవెరా జెల్, విటమిన్ ఈ ఆయిల్. వీటన్నింటినీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది జెల్ కన్సిస్టెన్సీలో లేదు, క్రీమ్గా అప్లై చేసుకోవడానికి పల్చగా ఉంది అంటే అలోవెరా జెల్ సరిపోలేదని అర్థం. సో ఇంకొంచెం అలోవెరా జెల్ వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వస్తుంది, చూసారు ఎంత షైనింగ్గా, ఎంత బాగుందో కదా. దీన్ని అప్లై చేసిన రిజల్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇంకోటి ఏంటంటే ఇందులో ఇది వచ్చేసి ఆప్షనల్, కుంకుమ పువ్వు వేస్తే మాత్రం రిజల్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే ఇది లేకపోయినా కూడా ఈ జెల్ వాడుకోవచ్చు, బాగా పనిచేస్తుంది. కొంచెం కుంకుమ పువ్వు ఒక చిటికెడు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి
ఈ కుంకుమ పువ్వు వేస్తే ఎక్కువ ఫెయిర్నెస్ వస్తుంది, స్కిన్ చాలా బాగుంటుంది. కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకునే వాళ్ళు కుంకుమ పువ్వు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. కానీ ఈ క్యారెట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల స్కిన్కి చాలా చాలా మంచిదండి. పర్టికులర్గా ఈ సమ్మర్లో ఎండలో బయటకు తిరగడం, అలాగే సన్ బర్నింగ్ అనేది కొంతమందికి ఉంటుంది కదా, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, వాళ్ళకి ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇందులో ఉన్న విటమిన్ కే వల్ల స్కిన్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్షన్ లభిస్తుంది, మనకి బాగుంటుంది. ఇలా మంచిగా జెల్ కన్సిస్టెన్సీ వస్తుందండి. కుంకుమ పువ్వు అలాగే వదిలేయండి, మీరేం గ్రైండ్ చేయవసరం లేదు. ఇంతే, క్యారెట్ జెల్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా కూడా. దీన్ని ఎలా వాడాలంటే, రోజు నైట్ పడుకునే ముందు కొంచెం జెల్ తీసుకుని ఫేస్ అండ్ నెక్కి, అలాగే కొంతమందికి హ్యాండ్స్ ఎక్కువ ట్యాన్ అవుతూ ఉంటాయి కదా, అలాంటి వారు హ్యాండ్స్ కూడా చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఫేస్ అండ్ నెక్కి అలాగే హ్యాండ్స్కి ఇలా నైట్ పడుకునే ముందు అప్లై చేసేసి కొంచెం డ్రై అయ్యే వరకు వెయిట్ చేసి ఉంచేసుకోవడమేనండి. దీన్ని వాష్ చేయ అవసరం లేదు, అప్లై చేసి వదిలేయడం అంతే. సమ్మర్లో సన్ రేస్ మన స్కిన్ని డైరెక్ట్గా తాకడం వల్ల అయ్యే డ్యామేజ్ ఏదైతే ఉందో దాని నుంచి స్కిన్ రిపేర్ అవుతుంది చక్కగా, చాలా బాగుంటుంది. ఈ జెల్ ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే 20 డేస్ వరకు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుందండి. ఇలా ఒక మంచి బాటిల్లో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే, కొంతమందికి సమ్మర్లో పింపుల్స్ కూడా ఎక్కువగా వస్తాయి కదా, చెమట జిడ్డు ఎక్కువగా పట్టడం వల్ల పింపుల్స్ బాధ కూడా, యాక్నే ప్రాబ్లం చాలామందికి ఎక్కువ అవుతుంది కదా, అలాంటి వారికి కూడా ఇది ది బెస్ట్ సొల్యూషన్ అని చెప్పచ్చు. ఇందులో ఉన్న విటమిన్ సి వల్ల యాక్నే దాని అంతటా అదే తగ్గుతుంది, అలాగే స్కిన్ గ్లో కూడా పెరుగుతుంది. అండ్ ఇది మనం ఫ్రిడ్జ్లో పెడతాం కదా, సమ్మర్లో ఉన్న బయట వేడికి ఫ్రిడ్జ్లోంచి తీసి నైట్ టైం ఇది రాసుకుంటే హాయిగా ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. కొంచెం టైటనింగ్ కూడా అవుతుంది స్కిన్కి. ఇందులో ఉన్న విటమిన్ ఈ ఆయిల్ వల్ల అండ్ అలోవెరా జెల్ వల్ల స్కిన్ బాగా హైడ్రేట్ అవుతుంది. సో చూడడానికి ఒక మంచి హెల్దీ లుక్ కనిపిస్తుంది మన ఫేస్లో, స్కిన్లో, హ్యాండ్స్కి కూడా. ట్యాన్కి చాలా బాగా పనిచేస్తుంది, ట్యాన్కి, సన్బర్న్కి, యాక్నేకి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. స్కిన్ కలర్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో తప్పకుండా మీరు కూడా చేసుకోండి, పెద్ద ఖర్చు కాదు, ఎక్కువ ప్రాసెస్ కూడా కాదు, కాబట్టి తప్పకుండా మీరు కూడా చేసుకుని ట్రై చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో, మీకు నచ్చిందా అయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మ్యాజికల్ మమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెల్ఫ్, బాయ్ బాయ్.